వాస్తు కేస సంఖ్య పెరుగుతూ ఉన్నది. ఈ పరిస్థితుల్లో ఇక్కడ వాస్తవ విషయాలు తెలుసుకోవడానికి పార్లమెంట్ సభ్యులుగా రోజు రావడం జరిగింది. వాళ్ళు ఉదయమే ఇలా కలెక్టర్ గారితో మాట్లాడి ఈ విషయంలో సమీక్ష చేయడం జరిగింది. ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో కూడా ఇక్కడ వచ్చి సమస్య వార్డును కూడా ఐసోలేషన్ వార్డును కూడా పరిశీలించడం జరిగింది. దాంతోపాటు టవర్ సర్కిల్ ప్రాంతాల్లో ప్రజలు కూడా భయానికి గురవుతుంది కాబట్టి వాళ్ళు కూడా ఆత్మహత్య నింపడానికి ఈరోజు టవర్ సర్కిల్ ప్రాంతంలో తిరిగే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈ ప్రజలందరూ కూడా ఎక్కడ కూడా భయాందోళనకు గురికాల్సిన అవసరం లేదు. వాళ్ళ అందరూ కూడా అప్రమత్తతతో ఎవరికి ఇబ్బంది కాదు. ఎవరికైనా ఆరోగ్య సమస్యలు వస్తే వెంటనే డాక్టర్లను సంప్రదించాల్సిన అవసరం ఉంది. అప్పటికి కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజల్లో కూడా ఒక భయాందోళన సృష్టించే ప్రయత్నం చేస్తున్నాడు. తప్పుడు ప్రచారం దయచేసి నమ్మద్దని చెప్పి నేను ప్రజలకు అప్పీల్ చేస్తా ఉన్నాను. వాళ్ళ టెస్ట్ల సంఖ్య ఇంకా పెంచాలి. వాళ్ళ టెస్ట్ల సంఖ్య కొంచెం పెంచడం వల్ల పాజిటివ్ కేసుల సంఖ్య వస్తున్నది. ఇంకా టెస్ట్లు పెంచాల్సిన బాధ్యత ఉన్నది. సరే అది అటువంటి పరిస్థితుల్లో ఇవాళ అధికారులతో మాట్లాడడం జరిగింది. టెస్టుల సంఖ్య పెంచాల్సిందే. ఇవాళ చాలామంది కిరాయిదారులు వాళ్ళకి పాజిటివ్ రావడం వల్ల ఆయా ప్రాంతాలు ఇబ్బంది పడుతున్నారు. దయచేసి ఎవ్వరు కూడా ఎవ్వరు ఇబ్బంది పెట్టవలసిన లేదు. ఇలా పాజిటివ్ వచ్చినప్పుడు కూడా వాళ్ళు స్వీయ గృహ నిబంధనలు ఉంటే ఎవరికి దానివల్ల ఇబ్బంది రాదు. ఒక భయానక వాతావరణం సృష్టించి ఏదో పెద్ద ఏదో దీనివల్ల ఏదో జరుగుతుందని చెప్పి భయపడేటువంటి పరిస్థితి నుంచి బయట రావాల్సిన అవసరం ఉంది. ఎవరైతే పాజిటివ్ వచ్చిందో వాళ్ళు కూడా ఆత్మస్థాయి నింపాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నది. దీనిందరూ కూడా మానవత్వంతో ఆలోచించాల్సిన అవసరం ఉంది. అందుకే ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రిలో ఇలా సిబ్బంది అందరూ కూడా ఇబ్బంది పడతా ఉన్నారు. ఇలా తక్కువ సిబ్బంది ఉండడము, కేసుల సంఖ్య పెరగడము, పేషెంట్స్ రావడము దానివల్ల ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఇలా ప్రభుత్వం మెడికల్ కాలేజ్ ప్రైవేట్ మెడికల్ కాలేజ్ వేస్తున్నాయి. ప్రభుత్వం వెంటనే వాళ్ళు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. అధికారులు కానీ సంబంధిత ప్రభుత్వం వాళ్ళు ప్రైవేట్ మెడికల్ కాలేజ్ మాట్లాడితే వాళ్ళు సహకరిస్తారు. దానివల్ల ఒక బర్డన్ తగ్గుతారు. వాళ్ళ ప్రభుత్వ ఆసుపత్రిలో పూర్తిగా డాక్టర్ల మీద అధికారులు ఎక్కువ బర్డన్ ఉండడం వల్ల మనం అయోమని గురవుతున్నారు, ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళ కూడా కుటుంబాలని చాలామంది వాళ్ళ కూడా పాజిటివ్ కేసు వస్తున్నారు, పాజిటివ్ వస్తున్నారు కూడా. అంటే ఈ పరిస్థితుల్లో ప్రైవేటు మెడికల్ కాలేజీలను మొత్తం తీసుకోవాలని చెప్పి గతం కూడా ప్రభుత్వం సూచన సలహా చేసినాం. ప్రభుత్వం వెంటనే ప్రైవేట్ మెడికల్ కాలేజీలో కూడా వాళ్ళ ఇలా సౌకర్యాలు కల్పిస్తే వాళ్ళ ఒకటే ప్రభుత్వ ఆసుపత్రుల మీద డాక్టర్ మీద ఎక్కువ బర్డన్ పడే అవకాశం ఉండదు కాబట్టి అలా ప్రభుత్వం ప్రయత్నం చేస్తాల్సి ఉంది. వాళ్ళ కర్మకు సంబంధించి రెండు మెడికల్ కాలేజీ ఉన్నాయి. వాళ్ళతో మాట్లాడము, అక్కడ ప్రత్యేక బెడ్స్ ఏర్పడేయడము, అక్కడ అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తే ఈ ఇబ్బంది ఉండదు. అందులో శాతవాన యూనివర్సిటీలో కూడా వాళ్ళకి ఇబ్బంది పడుతుండ్రో ఎమ్మెల్యేక కానీ కిరాయి ఓనర్స్ ద్వారా కానీ కుటుంబ సభ్యులు ఇబ్బంది పడుతుండ్రో వారు కూడా ప్రత్యేకంగా ఇలా శాతవాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. దీంతో పాటుగా పాజిటివ్ టెస్ట్ల సంఖ్య పెంచాల్సిన అవసరం ఉంది. టెస్టులను పెంచడం ద్వారా కేసులు బయటకు వస్తే ప్రజలు అప్రమత్తంగా ఉంటారు. టెస్టుల సంఖ్య తగ్గించే ప్రయత్నం చేస్తే అలా ప్రజలు రాబోయే రోజుల్లో ఇబ్బంది పడతారు. మొదటి నుంచి కూడా చెప్తూ వస్తున్నాను నేను, మరి టెస్టుల సంఖ్య పెంచండి. ఎవరికి ఏ చిన్న ఇబ్బంది ఉన్నా కూడా టెస్టులు చేయడంలో అభ్యంతరాలు లేవు. టెస్టులు చేయడానికి వేయద్దు. దాని ద్వారా మాత్రమే ప్రజలను రక్షించేటువంటి అవకాశం ఉంది కాబట్టి టెస్టుల సంఖ్య తగ్గించాలి అనేది ఆలోచించి బయట రావాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు వాళ్ళ ప్రైవేటు డాక్టర్ కూడా అప్పీల్ చేస్తాను. ప్రభుత్వ డాక్టర్లకు సహకరించండి. వాళ్ళ ప్రభుత్వ డాక్టర్లు కానీ పారా మెడికల్ సిబ్బంది నర్సులు కానీ వీళ్ళందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి మీరు కూడా ఈ వైద్య సేవలో భాగస్వామ్యం కండి. సమాజాన్ని రక్షించుకునే ప్రయత్నంలో మీరందరూ భాగస్వామ్యం కావాల్సి ఉంది. ప్రైవేట్ డాక్టర్స్ అందరూ కూడా చాలామంది కరీంనగర్లో అంతమంది ఎక్స్పర్ట్స్ చాలామంది ఉన్నారు. సీనియర్ డాక్టర్స్ ఉన్నారు, అనుభవం ఉన్న డాక్టర్లు ఉన్నారు. వాళ్ళందరూ కూడా దయచేసి డాక్టర్లకు సహకరించండి. ఇలా గౌరవ కలెక్టర్తో మాట్లాడండి. మాట్లాడి ఇక్కడ కూడా డాక్టర్లు సహకరిస్తే ఉన్న డాక్టర్ కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు వాళ్ళని కూడా. ఇప్పటికే టెక్నీషియన్స్ ముగ్గురికి పాజిటివ్ వచ్చింది. మరి సూచన సలహాలు ఇవ్వండి, వైద్యం చేయడంలో మీరు సహకరించండి. అందరు కలిసికట్టుగా మీరు ముందుకు వస్తే వాళ్ళ పేద ప్రజలను వాళ్ళ ప్రాణాలు కాపాడే ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి అందరూ ఆ దిశగా ప్రయత్నం చేయాలి చెప్పి అందరూ సహకరించాలని చెప్పి కొద్ది టెస్టుల సంఖ్య పెంచాలి. గౌరవ కలెక్టర్ కూడా ఇప్పటికే జరిగింది. వార్డుల వారీగా డివిజన్ల వారీగా గ్రామాల వారీగా పాజిటివ్ యొక్క
పేషెంట్స్ లిస్టును మనం చెప్పడం ద్వారా ఆ ప్రాంత ప్రజలు అప్రమత్తమే అవకాశం ఉంది కాబట్టి అట్లా కూడా మీరు స్టేట్మెంట్ మొత్తం ఇవ్వాలని చెప్పి ఇవ్వడం జరిగింది మన కేంద్ర ప్రభుత్వము అన్ని రకాల సహాయం చేయడానికి సిద్ధంగా ఇప్పటికే తెలంగాణ రాష్ట్రానికి 33,31,464 కోట్ల రూపాయలని ఇవాళ కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసింది మన దాంతోపాటు ఇప్పుడే 95 మార్క్స్ తెలంగాణ రాష్ట్రానికి 744,895 మార్క్స్ ఇవ్వడం జరిగింది పీపీ కిట్స్ 341,000 పీపీ కిట్స్ ఇవ్వడం జరిగింది దాంతోపాటు హైడ్రోక్లోరోక్విన్ టాబ్లెట్స్ కూడా 22,50,000 ఇవ్వడం జరిగింది టెస్టింగ్ కిట్లు మొత్తం వారం వరకే అన్ని కలిపి దాదాపు 3 లక్షల టెస్టింగ్ కిట్ ఇవ్వడం జరిగింది ఇప్పుడే కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి 24 వెంటిలేటర్లు కూడా కేంద్ర ప్రభుత్వము అందించడం జరిగింది ఈ టెస్టులకు సంబంధించి కూడా ప్రత్యేకంగా సౌకర్యాలు కేంద్ర ప్రభుత్వం సహకరిస్తున్నది కేంద్రము రాష్ట్రము కలిసిమెలిసి ప్రజలను కాపాడే ప్రయత్నం చేస్తున్నాయి కాబట్టి ఈ పరిస్థితుల్లో రాజకీయ విమర్శలకు తాగకుండా కరీంనగర్ ప్రజలను కాపాడుకోవాలి తెలంగాణ ప్రజలను కాపాడుకోవాలి అందరూ కలిసికట్టుగా ముందుకు రావాల్సిందిగా అందరికీ అప్పీల్ చేస్తూ ఫుడ్ విషయంలో కానీ శానిటేషన్ విషయంలో కానీ జాగ్రత్త వహించాలని చెప్పి సుబ్రహ్మణ్య గారికి చెప్పడం జరిగింది కాబట్టి ఇతర విషయాలు కూడా అందరూ జాగ్రత్తగా ఉందాం మనం మనకు జాగ్రత్తగా ఉంటేనే మనం మన ప్రాణాలు కాపాడుకుంటాం నిర్లక్ష్యం వహిస్తే మనకే ప్రమాదం విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాలని కోరుతా ఉన్నాం